ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈనాడు న్యూస్ పేపర్లో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎడిషన్కు సంబంధించి సో ఒక డిపిఓ గారిని ఇంటర్వ్యూ చేసినట్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా మన జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఒకసారి దీన్ని మనం గమనిద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఈనాడు, సో వాళ్ళ ఈనాడు విలేకరి ఏమడుగుతున్నారంటే, పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? సో డిపిఓ గారు, గతంలో కంటే జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత చాలా వరకు తీరింది. గతంలో 71 మంది ఉంటే ప్రస్తుతం 223 మంది ఉన్నారు. ఇంకా 32 పంచాయతీల్లో కార్యదర్శుల కొరత ఉంది. వీటి భర్తీకి ఇటీవల నియామకం జరిగిన జాబితా నుండి మెరిట్ ఆధారంగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఓకే, సో చాలామంది ఏంటంటే ఈ సెకండ్ లిస్ట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమంటారంటే, ఇటీవల జరిగిన ఏవైతే నియామకాలకు సంబంధించి సో ఈ జాబితా ఉందో, సో దీంట్లో నుండి మెరిట్ ఆధారంగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మనకు తొందరలోనే ఈ సెకండ్ లిస్ట్ అంటే ఏవైతే పోస్టుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారో, సో తర్వాత మెరిట్ వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. సో మొన్న కూడా అప్డేట్ తెలిసినప్పుడు నేను ఒక వీడియో అందించాను. ఓకే, సో ఈరోజు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి నేను వీడియో అనేది మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నిన్న నేను లైవ్ చేయడం జరిగింది. సో అంటే నా ఛానల్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఒకసారి ఆ లైవ్ చూడకపోతే చూడండి. ఈరోజు కూడా లైవ్కి వద్దాం అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. సో లైవ్కి వస్తే మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా మన ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ను కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు. ఓకే, సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించిన అప్డేట్. ఏదేమైనా కూడా తొందరలోనే ఈ యొక్క పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని, వీలైనంత తొందరగా ఈ సెకండ్ లిస్ట్ కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.